ఓ రాజశ్రీ, నీ వెంట నేను చిట్టులో దూకి సహగమనం చేస్తాను. నాకు నీ వెంట రావటమే మేలు. స్వర్గమైనా నరకమైనా నీతోనే అనుభవిస్తాను అని రాణి అనగానే రాజు ఆ మాటలు విని పిల్లవాడిని చిట్టిపైకి ఎక్కించాడు. భార్యతో కలిసి ఒక నమస్కారం చేశాడు. జగదీశ్వరిని, పంచకోశవాసిని, బ్రహ్మపుచ్చమైన స్వరూప లక్షణం కూడా గల అమ్మవారిని స్మరించారు. రక్తాంబరధారిణి, కరుణరస సాగర, నానాయుధర, జగత్పాలన తత్పరాయన అమ్మవారిని మహారాజు స్మరించగానే ఇంద్రుడితో సహా సర్వదేవతలు ధర్మదేవతను ముందుంచుకుని ప్రత్యక్షమయ్యారు. వారి వాక్కుగా ధర్మదేవత రాజును చూసి, మహానుభావ, నేను పితామహుడు, నారాయణుడు, సిద్ధసాక్షులు, గంధర్వులు, విశ్వదేవులు, మరిత్తులు, చారణులు, నాగులు, రుద్రులు, అశ్వినులు, అందరి దేవతలు నీకు మేలు చేయాలనే వచ్చాం. లోకశ్రేయస్సును కోరే విశ్వామిత్రుడు వచ్చాడు. హరిశ్చంద్ర, ఇక సాహసం చేయకు. నేను ధర్మదేవతను, నీ శమధమాలను చూసి నీ దగ్గరికి వచ్చాను. అలాగే ఇంద్రుడు కూడా, రాజా, నువ్వు నీ భార్యాపుత్రులు సనాతన లోకాలను చేయించారు. నీ భార్యాపుత్రులతో స్వర్గాన్ని అలంకరించు. ఇది ఇతర మనుషులకు మాత్రం సాధ్యం కాదు. నీ సత్యపాలన వల్ల నువ్వు సాధించావు అని ఇంద్రుడు చిత్తమధ్యన్న శిశువుపై అమృతమయ వర్షాన్ని కురిపించాడు. పుష్పవృష్టి కురిసింది. దేవతను పులిమరోగై మృత శిశువు సుకుమార దేహంతో స్వస్థుడే, ప్రసన్నుడే, ప్రీతితో లేచి రాజు దగ్గరికి వచ్చాడు. హరిశ్చంద్రుడి భార్య కూడా దివ్యమాల్యాలతో, వస్త్రాలతో తన పూర్వ శోభను పొందింది. రాజు పరిపూర్ణ ఆనందాన్ని పొందాడు. అప్పుడు ఇంద్రుడు, రాజా, భార్య పిల్లలతో స్వర్గానికి నీ కర్మఫలంగా బయలుదేరు. అంటే హరిశ్చంద్రుడు, ఇంద్రదేవ, నేను స్వామి అయిన చండాలుడికి చెప్పకుండా ఎలా రాగలను? అతని అప్పును తీర్చాలి కదా, కనుక స్వర్గానికి రాలేను అని నమస్కరించాడు. అప్పుడు ధర్ముడు, రాజా, నీకు రాబోయే కష్టాలని గ్రహించే ఈ పట్టణాన్ని నీకు చూపించాను. భూమిపైన ప్రజలందరూ ఏ పట్టణాన్ని పుణ్యధామంగా కోరుకుంటారో దానిలో నువ్వు స్వర్గానికి అర్హుడవు అంటే, అప్పుడు హరిశ్చంద్రుడు, కోసల నగర ప్రజలు నా ఎందు శోకంతో ఉన్నారు. వారిని వదిలి నేను స్వర్గానికి ఎలా రాగలను? భక్తత్యాగం పంచమహాపాతకాలతో సమానం కదా. సేవించే భక్తులను విడిచిన వాడికి సుఖం ఉంటుందా? అలాంటి వాళ్ళని విడిచి నేను స్వర్గానికి రాలేను. స్వర్గమైనా నరకమైనా నాకు నా ప్రజలతోని అంటే, అప్పుడు ఇంద్రుడు, రాజా, అనేక విషయాల్లో పాపుణ్యాలు అనేక విధాలుగా ఉంటాయి. ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని నువ్వు స్వర్గానికి ఎలా రాగలవు అని ఇంద్రుడు అంటే, సురాజప, రాజు యొక్క రాజ్యానుభవం ప్రజల వల్లనే కదా. రాజు ప్రజల మూలంగానే మహాయజ్ఞాలను చేస్తాడు. వాపి కోపతపటాకాదులు నిర్మిస్తాడు. కాబట్టి వారి వల్ల నేను అన్నీ చేశాను. వాళ్ళని విడిచి నేను మాత్రం స్వర్గానికి వెళ్ళాలని నేను దానాలను చేయలేదు. నేను చేసిన పుణ్యం, నేను చేసిన యజ్ఞం, నేను చేసిన జపం మొదలైన కర్మఫలాన్ని అనేక సంవత్సరాలు అనుభవించవలసి ఉంటే నీ అనుగ్రహం వల్ల అందరితో కలిసి ఒక్కరోజు అనుభవించినా నాకు చాలు అన్న హరిశ్చంద్రుడి మాటలను విని త్రిదశేశ్వరుడు అలాగే అన్నాడు. ధర్ముడు ప్రసన్నమయ్యాడు. ఇంద్రుడు, ధర్ముడు, గాధేయుడు అందరూ రాజుతో కలిసి, నాలుగు వర్ణాలు వారు కలిసి జీవించే నగరానికి బయలుదేరారు. తర్వాత ఇంద్రుడు ఆ నాలుగు వర్ణాల ప్రజల్ని పిలిచి, మహాజనులారా, మీ రాజు తన సత్యవ్రతంతో స్వర్గాన్ని చేయించాడు. మీరు కూడా మీ రాష్ట్ర స్వర్గానికి రాదలిస్తే రావచ్చు అనగానే సంసార విరక్తులే చాలామంది తమ పుత్రులకు కుటుంబ భారాలని అప్పగించి దేవ విమానాలని అధిరోహించారు. హరిశ్చంద్రుడు కూడా తన కుమారుడు లోహితుడికి పట్టం కట్టి అతన్ని గౌరవించి భార్యాసహితుడే స్వర్గయానం చేశాడు. సౌనకాదులారా, అది చూసి శుక్రాచార్యులు పరమ ఆశ్చర్యాన్ని పొందారు. ఆహా, సత్యఫలం ఇంతటిదా, శమధమాదుల గొప్పతనం ఇంటిదా అని ఆశ్చర్యపోయాడు అన్నాడు సూత మహర్షి. వ్యాస మహర్షి, హరిశ్చంద్ర జీవిత కథ చాలా విచిత్రమైంది. ఆయన శతాక్షి పాదభక్తుడు అన్నారు కదా, దేవీ గుణగణాలను మింటల్లో ప్రతి పదంలో అశ్వమేధ యాగ ఫలం ఉంది. నాకు తృప్తి లేదు, మీరు శతాక్షి సంభవాన్ని చెప్పండి. అంటే జనమేజయ, చెప్తాను విను, నువ్వు దేవీ భక్తుడు, నువ్వు వినకూడదే లేదు అంటూ చెప్పడం మొదలెట్టాడు శతాక్షిని సంభవం గురించి. ఆ శతాక్షి దేవి సంభవం గురించి రేపు మనం వివరంగా చెప్పుకుందాం.